న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పశు ప్రదర్శన. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఆందోళన చెందుతున్న ప్రజలు, లాంతర్లు, విసనకరలు పంచిపెట్టిన టీడీపీ నాయకులు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలి, చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన నాయకులు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి పశు ప్రదర్శనను ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మాజీ శాసనసభ్యులు కేపీ కొండారెడ్డి మరియు శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ చిల్లంబెల్ల బాలమురళీకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మండల ఎంపీపీ అండ్ జడ్పీటీసీలు, తుర్లపాడు ఎంపీపీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లతో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టుకున్నాం. వాటిల్లో ఈరోజు మనం ఇద్దరు పందెల్లో ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు నాన్నగారు కేపీ కొండారెడ్డి గారికి, సీనియర్ కౌన్సిలర్లకు మరియు మార్కాపురం మున్సిపల్ కౌన్సిలర్లకు, మార్కాపురం మండలం ఎంపీటీసీలకు ఈరోజు మనకి ఇంత మంచి ఆవరణ ఏర్పాటు చేసిన తూర్పు వీధి బంద కమిటీ సభ్యులకు, ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ, వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రకాశం జిల్లా కొండేపులో ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సెక్ను ప్రారంభించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చింతల గ్రానైట్ అధినేత చింతల వెంకటేశ్వర్లు, కొండేపి మండలం వైసీపీ నాయకులు వేముల రమేష్, మారెడ్డి వెంకటాద్రి రిబ్బన్ కట్ చేసి బ్రాంచ్ ఓపెన్ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ సేక నందు హౌసింగ్ లోన్లు, మోటార్ వెహికల్స్ లోన్లు, డిమెట్ అకౌంట్లు, గ్రూప్ లోన్లు కొండపి మండలం ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు. వచ్చిన కస్టమర్ కి 15 నిమిషాల్లో గోల్డ్ లోన్ ఇవ్వబడుతుందని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 350 బ్రాంచ్లు ఉన్నాయని, కొండేపులో 351 బ్రాంచ్ ఓపెన్ చేశామని, మా బ్రాంచ్ లో 50 పైసల నుండి రూపాయి 50 పైసల వరకు మాత్రమే అతి తక్కువ వడ్డీతో లోన్లు ఇవ్వబడినని ఏరియా మేనేజర్ సాయి వరప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెరిటరీ మేనేజర్ కేవీ ఏడుకొండలరావు, క్లస్టర్ సి రమేష్ గారు, బ్రాంచ్ మేనేజర్ బ్రహ్మయ్య గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఎంపీటీసీ గారికి మరియు మండల అధ్యక్షులకి, అలాగే చైల్డ్ రాజు గారికి, అలాగే చింతల గ్రానైట్ ఎక్స్పోర్ట్ వెంకటేశ్వర గారికి, అలాగే ప్రజానీకానికి మరియు మీడియా మిత్రులకి నా వందనాలు, అలాగే నా నమస్మాంజలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈరోజు అనగా ఏప్రిల్ 21వ తారీఖు ఐఏఎఫ్ఎల్ బ్రాంచ్ని ఇక్కడ స్థాపించడానికి మూల కారణం ఏమిటంటే, గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు అందుబాటులో విధంగా ఈ ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ని కొండేపు నగరంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుకువగా మెలకువగా ఉండే విధంగా మా స్టాఫ్ పనిచేస్తారు, 24 గంటలు పనిచేస్తారు. ఒక ఆదివారం కాకుండా అన్ని వేళ పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు, పనిచేస్తూ ఉంటారు కూడా. అలాగే కస్టమర్లు మా బ్రాంచ్లోకి వచ్చిన వెంటనే ఫ్యాక్షన్ ఆఫ్ 10 మినిట్స్లోనే మా కస్టమర్కి
గోల్డ్ లోన్ అందించడం జరుగుతుంది. ఇక్కడ అకౌంట్ తో పని లేదు, ఒక కేవైసీ మాత్రమే ఆధార్ కార్డ్ బేసిస్ తోటి కస్టమర్ కి మేము గోల్డ్ లోన్ వెంటనే ఒక 10-12 నిమిషాల్లోనే శాంక్షన్ చేసి పంపించడం జరుగుతుంది. గోల్డ్ లోన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కస్టమర్ని ప్రతిరోజు కూడా మేము ఆ కస్టమర్ కావాల్సినటువంటి అన్ని అవకాశాలు సదుపాయాలు మేము ఇక్కడ కల్పిస్తూ ఉంటాం. మిలైపట్టి మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు మండల తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ మోహన్ రావు అధ్యక్షతన రాష్ట్రంలో జరుగుతున్న సామాన్య ప్రజలపై ఆర్థిక ఒత్తిడులు, వైసీపీ నాయకుల అన్యాయాలను, సామాన్య ప్రజలపై పెరుగుతున్న భారాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర సరుకుల పెరుగుదల, కల్తీ మద్యం ఇలాంటి వాటి నిరసనగా బాజుడే బాజుడే అనే కార్యక్రమం నిర్వహించబడినది. ఇందులో భాగంగా సామాన్య ప్రజలకు విసనకరలు, లాంతర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండలి నాయకులు పాల్గొన్నారు. కరెంటు లేకుండా చిన్నపిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరియు నిత్యావసర సరుకులు ఈరోజు నూనె ధర కానీ పెట్రోల్ ధర కానీ చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోయాయి. మరి దీనికి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము బాగా నిరసన తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మండల నలుమూలల నుండి మన భాస్కర్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాన్ని ఈ ధనల్ని తగ్గించాలని మేము కోరుకుంటూ మరి గాజువాక 65వ బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త, మంత్రి మండలి ఆధ్వర్యంలో 68వ వార్డు వాస్తవ్యులు మానకొండ శ్రీనివాసరావు అన్న దంపతుల ఆర్థిక సహాయంతో ఈ రోజు అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ చైర్మన్, 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ఆయన మాట్లాడుతూ, శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామి వారిని వేడుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ రావు దంపతులు, పెంటకోట పైడిరాజు, కాంతమ్మ, నరసమ్మ, వరలక్ష్మి, ఇళ్ల శివ, జయ తాజన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం తిరుపతి బార్ అసోసియేషన్ కి నిర్వహించబడిన ఎన్నికల్లో అసోసియేషన్ అధ్యక్షుడిగా దినకర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా బార్ మహిళా ప్రతినిధిగా ఆర్ పద్మజ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా జాయింట్ సెక్రటరీగా మంజుల, లైబ్రరీ కార్యదర్శిగా చంద్రమోహన్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా నాగరాజు ఎన్నికయ్యారు. అదేవిధంగా బార్ ప్రధాన కార్యదర్శిగా హరినాథ్ నాయుడు ఏకగ్రీవం అయ్యారు. ఈ సందర్భంగా కోర్టులోని అడ్వకేట్స్ అందరూ విజేతలైన వారందరికీ పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక అవడం జరిగింది. గతంలో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా గెలిచాను, అటు పిమ్మట ఉపాధ్యక్షుడిగా కూడా గెలిచే పనిచేశాను. అటు తర్వాత మొన్న ఎలక్షన్లో ప్రెసిడెంట్గా గెలిచి ఇప్పటివరకు ప్రెసిడెంట్గా ఉన్నాను. అటు తర్వాత ఈరోజు జరిగిన ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి అధ్యక్షుడిగా అఖండ మెజారిటీతో గెలిచాను. ఆ బిల్డింగ్ని మా సాయశక్తుల ప్రయత్నిస్తాం రావడానికి, మా పీరియడ్లో మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం, నాయకుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. నేను సెకండ్ టైం రెండోసారి నేను మళ్ళీ లేడీ రిప్రజెంటేటివ్గా గెలిచాను సార్. నాకు సహకరించిన మా స్నేహితులందరికీ ప్లస్ సీనియర్స్ జూనియర్స్ అందరికీ నాకు చాలా కోఆపరేట్ చేసి నన్ను మళ్ళీ రెండోసారి గెలిపించాను. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా ముందు నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు నా పర్ఫార్మెన్స్ చూసి నన్ను అందరూ మా లేడీ సీనియర్స్ అందరూ మళ్ళీ నన్నే ఇంకొకసారి ప్రపోజ్ చేశారు మళ్ళీ లేడీ రిప్రజెంటేటివ్గా ఉండమని. సో వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ రెండోసారి నేను మళ్ళీ భారీ మెజారిటీతోనే గెలిచాను. సో వాళ్ళందరికీ నా పూర్వపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను వాళ్ళ ఎన్నికల్లో ఎప్పటికీ ఈ సంవత్సరం అంతా నేను వాళ్ళకి ఏమి సహకారాలు అవన్నీ అందిస్తాను. సో నేను వాళ్ళకి కోఆపరేటివ్గా ఉంటానని నేను తెలియజేస్తాను. జరిగిన ఎలక్షన్స్ మా లేడీ రిప్రజెంటేటివ్గా ఆర్ పద్మజ రెండోసారి కంటిన్యూగా లాస్ట్గా ఆమె లేడీ రిప్రజెంటేటివ్ ఉన్నారు. ఈ ఆమె మళ్ళీ ఎలక్ట్ చేసుకోబడింది. మా అందరి అనుమతి ఉంది మళ్ళీ రెండోసారి లేడీ రిప్రజెంటేటివ్ అయింది. అలాగే దినకర్ గారు కూడా రెండోసారి అవ్వడం మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎలక్ట్ అవ్వబడిన ఈ సంవత్సరం ఎలక్ట్ అవ్వబడిన ప్రతి ఒక్కరికి కూడా మా అభినందన తెలియజేస్తున్నాము. అలాగే మా అందరికీ ఓట్లు వేస్తాము.
ఎన్నికగా చంద్రగిరి పాతపేట టవర్ క్లాక్ వద్ద పెంచిన ధరలపై జనసేన రాష్ట్ర కార్యదర్శి దేవర మనోహర్ ఆధ్వర్యంలో బాధుడే బాధుడు దంచుడే దంచుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారానికి రావడానికి ముఖ్యమైన నవరత్నాల హామీలన్నీ నేడు ఒక్కొక్కటిగా రాలిపోయి నకిలీ రత్నాలుగా మిగిలిపోయాయని, అధికారంలో రాకముందు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ధరలపై బాధుడే బాధుడే అని నినాదం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ధరలు పెంచి ప్రజలను అడ్డు విరుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారాన్ని వేయడం బాధాకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జనసేన చంద్రగిరి మండల పార్టీ ప్రెసిడెంట్ కిషోర్, చిన్న గొట్టుకొల్లు మండలం ప్రెసిడెంట్ గుండాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మీద పెంచిన భారాలకి విద్యుత్ ఛార్జీలు అవుతానేమి, అదేవిధంగా కరెంట్ ఛార్జీలు అవుతానేమి, వీటన్నిటికీ నిరసనగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు, అదేవిధంగా మండల నాయకులు వేణు గారు, చంద్రగిరి మండల నాయకులు వేణు గారు మరియు మిగిలిన సభ్యులందరూ కూడా వివిధ మండలాల నుంచి వచ్చిన మండలాధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. చేస్తున్నటువంటి ఈ పరిపాలన చూస్తే సిగ్గుచేటు. ఒకప్పుడు ఎట్ల బండే దశ నుంచి ఈరోజు కార్ల దశకు మెట్రో దశకు వచ్చినటువంటి ఈ పరిస్థితిలో నాగరికతలో ఉన్నటువంటి మనము మళ్ళీ తిరిగి అదే ఎడ్ల బండి దశకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా సిగ్గుచేటు అని చెప్పుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ వారి ఇంటి వద్దకి చేరవేయడంలో గ్రామ వాలంటీర్లు చేస్తున్న నిస్వార్థ సేవను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి కొనియాడారు. రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో పేద బడుగు బలహీన వర్గాల కష్ట నష్టాలు తెలుసుకుని అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను కుల మత పార్టీ వర్గాలకు అతీతంగా వారి ఇంటి వద్దకే అందించాలనే దృఢ సంకల్పంతో గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని కొనియాడారు. దేవరపల్లి గ్రామంలో ఇటీవల ఉగాది సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన 8 గ్రామముల గ్రామ వాలంటీర్లకు 239 మందికి సేవామిత్ర సేవారత్న అవార్డులు అందజేసి సన్మాన కార్యక్రమం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చిల్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా జరిగింది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం శక్తి గ్రూపులకు 0% పథకంలో భాగంగా రావులపాలెం మండలంలో 345 మంది డ్వాక్రా గ్రూపులకు విడుదలైన 0% మొత్తానికి సంబంధించిన చెక్ను డ్వాక్రా మహిళలకు అందజేశారు. మీరు ఏ సంక్షేమ కార్యక్రమానికి అరువుతారో దానికి మిమ్మల్ని గుర్తించి రాయించి మీకు సంక్షేమ కార్యక్రమం అందించడమే ఈ వాలంటీర్ల యొక్క ఉద్దేశం. విషయాన్ని సందర్భంగా చూడాలి, చాలా మంది ఉండవచ్చు ఎలాగో ధ్యానకాలేసుకుంటూ ఈ జగన్మోహన్ పని లేదా జగన్ పని లేదా ఈ వాలంటీర్లు ఎందుకు పెట్టారో మాకు పని అవుతుంది పనుకోవచ్చు. కానీ వాస్తవంగా ఒక్కసారి మీరే గతమైన ఆలోచన చేయండి, మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమం అవసరమంటే ఆ రోజుల్లో మీ ఇంటి దగ్గర నుంచి జగన్మోహన్ కార్యక్రమాలు ఇక్కడ కార్యక్రమాలు వచ్చేవారు, వచ్చి మీరు దరఖాస్తు చేసుకునేవారు, మీ ఇచ్చిన దరఖాస్తు సరిగా లేదని వేరే పక్కన పడేసే కానీ వేరే కొంతమంది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా కనీసం పేపర్ రాసిన శక్తి లేదు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఎంతో మంది ఇంట్లోనే మర్చిపోయేవారు. అటువంటి తరగతిలో జగన్మోహన్ గారి రాష్ట్రంలో ఏదైతే విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం మధ్య గ్రామంలో గత 2 నుండి జరుగుతున్న శ్రీ దుర్గా కాశీ విశ్వేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా నేడు విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం పరమాత్మానందగిరి స్వామి ఆధ్వర్యంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా వేద పండితులు ఉదయం వేద పారాయణం, వాస్తు పూజ, వాస్తు హోమం తదితర కార్యక్రమాలను భక్తుల చేతుల మీదుగా చేయించారు. అనంతరం శివలింగం దుర్గాదేవి నిన్న మత్స్యం గ్రహణంలో మట్టిని తవ్వినప్పుడు స్వయంగా లభ్యమైన పార్వతీదేవి విగ్రహమును పూలమాలలతో అందంగా అలంకరించిన వాహనంలో గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామం శివనామంతో మారుమ్రోగింది. అనంతరం శివాలయం వద్ద జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త బంగారు నాయుడు, ఎంపీపీ రాంబాబు, నాగవంశ కార్పొరేషన్ చైర్పర్సన్ బొడ్డు అప్పల కొండమ్మ, నాయకులు బుగత సత్యనారాయణ, ప్రకాష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మధ్య గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ దుర్గా మల్లి కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నూతనంగా నిర్మించేటువంటి దేవాలయంలో ఈరోజు 2 కార్యక్రమాలు యజ్ఞశాలలో శైవాగమ విధానంగా జరుగుతున్నాయి.
ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య మండపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, పర్యగ్నీకరణం, క్షీరాభిషేకపూర్వకంగా జలాధివాసం, గ్రామోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ గ్రామోత్సవం అనంతరం క్షీరాభిషేకం, అలాగే జలాధివాస కార్యక్రమాలు పూర్తయ్యే ఉదయకృత్యంలో, మరి సాయంత్ర కృత్యంలో ధాన్యాధివాసం, మండపార్చన, త్రికుండములయందు హోమ కార్యక్రమం, యజ్ఞశాలలో యజ్ఞశాల బహిర్భాగంగా ఉండేటువంటి భాగంలో బలిహరణ కార్యక్రమం, అలాగే పంచశయాధివాసం, ఫలాధివాసం ఇలాంటి అధివాసాలన్నీ కూడా యజ్ఞశాలలో జరుగుతూ ఉంటాయి. అనేక మంది భక్తులు ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామిని దర్శించి చక్కగా వాళ్ళ యొక్క కామ్యములు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. అనేక మంది అనేక దూరాల నుంచి ఈ యొక్క తోటలో ఉండేటువంటి యజ్ఞంలో చక్కగా పాల్గొంటున్నారు భక్తులందరూ కూడా. కాబట్టి అటువంటి భక్తులు ఇంకా విచ్చేసి ఈ స్వామివారిని దర్శించి ఆయన యొక్క కృపకి పాత్రలవుదురని తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పశు ప్రదర్శన. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఆందోళన చెందుతున్న ప్రజలు, లాంతర్లు, విసనకరలు పంచిపెట్టిన టీడీపీ నాయకులు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలి. చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.